నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి సీఎం స్పెషల్ ఫండ్ కింద 25 కోట్లు మంజూరు అయ్యాయని మున్సిపల్ కమిషనర్ చాముండేశ్వరి తెలిపారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ఆమె మున్సిపల్ కౌన్సిలర్లతో పంచాయతీరాజ్ అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ చాముండేశ్వరి మాట్లాడుతూ నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 25 కోట్లు సీఎం స్పెషల్ ఫండ్ కింద మంజూరు కాగా అందులో 10 కోట్ల 75 లక్షల నిధులు రిలీజ్ అయ్యాయని వీటిని పట్టణంలో ఏ వార్డులో ఏ అవసరాల కోసం వినియోగించాలనే అంశంపై చర్చించామన్నారు. అదేవిధంగా మున్సిపాలిటీ పట్టణంలోని టైబజార్ వేలంపాట 26 లక్షల 10 వేలకు పట్టణానికి చెందిన మధుసూదన్ గౌడ్ వేలంపాట పాడి దక్కించుకున్నారని తెలిపారు. టైబజార్ వేలంలో నిర్ణయించిన ధర కంటే ఎక్కువ వసూలు చేస్తే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. మరియు పట్టణంలో ప్రతి వార్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సిఐ శేఖ్లాల్ మదార్, ఎస్ఐ గంగరాజు మున్సిపల్ సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ అది పంచాయత్ డిపార్ట్మెంట్ వాళ్ళ టైం పీరియడ్లో శాంక్షన్ అయిన ఫండ్స్. అవి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ అనేటివి సీఎం అష్యూరెన్స్ అండి. అది మన నర్సాపూర్ మున్సిపాలిటీకి 25 క్రోర్స్ శాంక్షన్ అయినాయి. దాంట్లో 10 క్రోర్స్ 75 మనకు రిలీజ్ అయ్యాయి. అంటే ఎలా ఎలా వర్క్స్ ఎగ్జిక్యూట్ అయితే అలా అలా మనకి పేమెంట్స్ జరుగుతుంటాయి. సో పంచాయత్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి జాయింట్ మీటింగ్ పెట్టాము ఇవాళ. సో ఆ వర్క్స్ ఏమనేటివి కౌంట్ అంటే ఎక్సిజెన్సీ ఎమర్జెన్సీ ఉన్న వర్క్స్ వార్డ్ వైజ్ మేము డిస్కషన్ చేసి వాళ్ళ కవరింగ్ లెటర్ తోటి ఇచ్చేస్తే వాళ్ళు టెండర్ క్వాలిఫర్ చేసి పేమెంట్స్ చేస్తారు. వర్క్స్ ఎగ్జిక్యూషన్ కూడా తొందరలో చేస్తారు. గవర్నమెంట్ రేట్స్ ప్రకారం ఎంత వాళ్ళు వసూలు చేయాలి ఎంత అనేది ఇంకా 1st 6 మంత్స్ పేమెంట్ మాకు మున్సిపాలిటీకి ఇచ్చాక ఇంకా 6 మంత్స్ చెక్స్ తీసుకుంటున్నాము. సో దట్ ఎవ్రీ మంత్ క్లియరెన్స్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఆప్షన్ డేట్కి వచ్చే వరకు కంప్లీట్ పేమెంట్ ఉండాలి. అది దాని గురించి డిసెంబర్ వరకు అంశం వచ్చేసి ఎస్ఐ గారు సిఐ గారు వచ్చారు ఇవాళ. సీసీ కెమెరాస్ అత్యంత అవసరం ఉందండి. అందుకే దాని గురించి ప్రతి వార్డులో ఒక 10 సీసీ కెమెరాస్ అన్న ఉండాలి. సో దానికి మున్సిపల్ వాళ్ళు ఏమైనా చేయాలి అని అడిగినందుకు మేము అది వార్డ్ వైజ్ 100,000,000 కేటాయిస్తున్నామండి సీసీ కెమెరాస్కి. ఇంకా వాళ్ళు డోనార్స్ తోటి అట్లా అప్రోచ్ అవుతామని చెప్పారు. సో ఇవాళ మీ మీటింగ్లో జరిగినది ఇదండి. మూడో అంశము తాయిబజార్ వేలంపాటలో మన ఆప్షన్లో 26,10,000 టెండర్ మధుసూదన్ గౌడ్ గారికి వచ్చింది. సో అతనికి ఇవాళ మేము టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పి 50% పేమెంట్ తీసుకొని దాని తర్వాత 1st నుంచి కలెక్షన్ చేసుకోమని చెప్పాము.